జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్క రోజు 13 కేసులు నమోదు కాగా మొన్న 22 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఒక్క రోజులోనే 52 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కర్నూలు నగరంలోనే 60కి పైగా కరోనా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఇవాళకి పాజిటివ్ కేసుల సంఖ్య 126కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు టాప్ అని చెప్పవచ్చు. కర్నూలు నగరంలో మాత్రమే 60 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇక రెండవ స్థానం నంద్యాల పట్టణంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పవచ్చు. ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ యజమానికి కరోనా పాజిటివ్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ కొత్తగా మరో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యురాలకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. మొన్న మృతి చెందిన ప్రైవేటు వైద్యుని కుటుంబంలో 6గురికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దాంతోపాటు ఎమ్మిగనూరులో ఒకరు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. అతను శ్వాస ఇబ్బందితో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆ తర్వాత ఇవాళ వచ్చిన రిపోర్టులో ఎమ్మిగనూరు వాసిది కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఎమ్మిగనూరులో కూడా రెడ్ జోన్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆదోని రెవెన్యూ డివిజన్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇవాళ ఎమ్మిగనూరు పట్టణంలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఆదోని డివిజన్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి విస్తరించింది. అంటే ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూలలా కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. జోహరాపురంలో కూడా కొత్తగా ఒక కేసు నమోదైంది. అక్కడ కూడా కరోనా సంబంధించి అంటే ఆ వ్యక్తికి సంబంధించి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు, అయితే కరోనా వచ్చింది. అయితే కొందరు కరోనా వ్యాధి లక్షణాలతో బయటపడుతుంటే కొందరికి కరోనా వ్యాధి లక్షణాలు ఏమాత్రం లేకుండా కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు రిపోర్టుల్లో వస్తుంది. జిల్లా మొత్తం మీద రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 1000 వరకు రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. వాటిలో ఎంతమందికి పాజిటివ్ ఉందో అన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా దాదాపు 1000 మంది వరకు కూడా పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ కర్నూలులో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సంబంధించిన డాక్టర్ మృతి చెందిన సంఘటనలోనే అతను ఎంతమందికి వైద్యం చేశారు వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయాల్సి ఉంది. దాదాపు 1000 మంది వరకు ఆ డాక్టర్ వైద్యం చేసి ఉండొచ్చు అని సమాచారం ఉంది. వారందరినీ క్వారంటైన్ తరలించి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి కర్నూలు నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఎంతమందికి కరోనా వైరస్ సోకుతుందో, ఇప్పటికీ 126 ప్రైవేటు ఇప్పటికే 126 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఈ సంఖ్య ఎంతకు చేరుతుంది, కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా ఎంతవరకు విస్తరిస్తుంది అనే ఆందోళన జిల్లా ప్రజల్లో కనిపిస్తుంది. ఇది కర్నూలు జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు.